ముస్లిం సోదరులు, ఈ మాటలో ఉన్న సోదరభావం మనసుల్లో ఉండేది కాదు. రోజుకు 5 సార్లు వినిపించే ఆజాన్ తప్ప మైనార్టీల బాధలు ఎవ్వరికీ వినిపించేవి కావు. ముస్లింలంటే మైనార్టీ ఓట్లుగా మాత్రమే చూడబడేవారు. వాళ్ల బతుకులు, బాధలు, వ్యధలు, రొదలు ప్రభుత్వానికి పట్టింపు లేని అంశాలుగా ఉండేవి. తమ కష్టాలు తీర్చమని దేవుని తప్ప ఎవ్వరినీ అడగలేని పరిస్థితి ఉండేది. ౨౦౧౯ ఎన్నికలొచ్చాయి. జగనన్న గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మైనార్టీల మనస్సులో భరోసాని నింపాడు. మైనార్టీల గురించి దూరదృష్టితో ఆలోచించాడు జగనన్న. నవరత్నాలలో మైనార్టీలకు ప్రత్యేక స్థానం కల్పించాడు. పథకాలన్నీ వారికి సక్రమంగా అందేలా చూడటానికి 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేశాడు. 10 సంవత్సరాలకు గాను మైనార్టీ సబ్ ప్లాన్లను రూపొందించాడు. మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని జగనన్న అనుకున్నాడు. మైనార్టీలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చిన జగనన్న, టీడీపీ హయాంలో 2,600 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్న మైనార్టీ వెల్ఫేర్ ఫండ్ ఈ ప్రభుత్వంలో దాన్ని 10 రెట్లు పెంచి 21,090 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే అది కూడా ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునేదానికి కూడా ఒక కొడుకుగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా మీ జగన్ 2 అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మైనార్టీల విశ్వాసాల్ని, వారి నమ్మకాలను గౌరవించాడు జగనన్న. దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించాడు. ఇమాముల, మ్యూజీనుల గౌరవ వేతనాన్ని 15,000కు పెంచాడు. మైనార్టీల విద్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాడు జగనన్న. అమ్మఒడి ద్వారా 3.06 లక్షల మంది ముస్లిం తల్లులకి సంవత్సరానికి 15,000 చొప్పున అందిస్తున్నాడు. జగనన్న విద్యాదీవెన ద్వారా 2,02,53 మంది ముస్లిం విద్యార్థులు చదువుకునేలా మరియు 1,99,000 మంది హాస్టల్ సదుపాయాన్ని అందుకునేలా చేశాడు. విదేశాలలో చదువుకోవడానికి జగనన్న విదేశీ విద్యాదీవెన ఏర్పాటు చేశాడు. జగనన్న విద్యోన్నతి ద్వారా పోటీ పరీక్షలలో ధీటుగా రాణించేలా చేశాడు. జగనన్న మైనార్టీ మహిళల ఆర్థిక అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాడు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 2,24,334 ముస్లిం మహిళలకు లబ్ధి చేకూర్చాడు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 4,21,462 ముస్లిం మహిళలకు ఆర్థిక సాయం అందించాడు. మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చాడు రాజన్న బిడ్డ. అందులో భాగంగానే 1 ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 4 ఎమ్మెల్యేలకు మరియు 4 ఎమ్మెల్సీలకు తన ప్రభుత్వంలో స్థానం కల్పించాడు. జగనన్న హయాంలో ఉర్దూ 2వ అధికార భాష అయింది. జగనన్న నాయకత్వంలో అనేక పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న మైనార్టీలు 35,52,997 మంది. ఆయన నేతృత్వంలో షాదీ తోఫా 100% పెరిగి 1,00,000 రూపాయలు అయింది. మైనార్టీలకు ఇంకా ఎన్నెన్నో పథకాలు, ప్రయోజనాలు, ఉపాధులు, అవకాశాలు కల్పించే దిశగా అడుగులేస్తున్నాడు మన జగనన్న. చరిత్రలో ఏ నాయకుడు మాటల్లో తప్ప చేతల్లో చూయించలేని దాన్ని చేసి చూపించిన మన జగనన్న. అందుకే మా నమ్మకం నువ్వే జగన్.